హాయ్ ఎవరీవన్. సింగపూర్లో నా ఏటీఎం అయితే ఖరాబ్ అయింది. సో ఇప్పుడు నేను కొత్త ఏటీఎం తీసుకోవడానికి బ్యాంక్ వెళ్తున్నాను. అంటే వీకెండ్ వీక్డేస్ వల్ల బిజీ ఉంటాను కాబట్టి అసలు ఛాన్స్ ఉండదు బ్యాంక్ వెళ్ళేది. సో వీకెండ్ అయితే కొంచెం టైం ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. సో వీకెండ్ బ్యాంక్ క్లోజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా మన దగ్గర అయితే బ్యాంక్ యాప్లో అప్లై చేసుకున్న 10-15 డేస్ తర్వాత పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే టెల్లర్ మెషిన్ ఉంటుంది అనమాట. టెల్లర్ మెషిన్స్లో ఏంటంటే ఫస్ట్ మన పాస్పోర్ట్ వెరిఫై చేయాలి. సో మన ఐడెంటిటీ వెరిఫై చేసుకోవడానికి పాస్పోర్ట్ అయితే చూపించాలి మనము. సో వన్స్ ఒకసారి పాస్పోర్ట్ వెరిఫై అయిన తర్వాత మన ప్రాబ్లం అనేది అడుగుతుంది. ఒకసారి మన ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఇస్తారనమాట, కొత్త కార్డు కావాలా లేదంటే ఇంకేదన్నా అన్నట్టు ఆప్షన్ ఇస్తారు. సో మనం కొత్త కార్డు కావాలని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ అక్కడైతే మనం ఆ వీడియో మొత్తం చూపించడం కాదు. సో ఫైనల్గా ఏదైతే కార్డు బయటకు వస్తుందో ఆ వీడియో అయితే ఖచ్చితంగా నేను చూపిస్తాను మీకు. ఇదే మన టెల్లర్ మెషిన్. పైన స్క్రీన్లో వచ్చేసి వాళ్ళు మనకు కనిపిస్తారు, కింద స్క్రీన్లో మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఫైనల్గా ఇప్పుడు కార్డ్ డిస్పెన్స్ అయితే ఇలా అవుతుంది. ఇది మన కార్డ్.